హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినా, ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందమ్మా, దానిపైన క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన క్లాసులో ఇండియన్ పాలిటీలో భాగంగా పౌరసత్వం అమ్మ చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా బర్నింగ్ టాపిక్. సో అందువల్ల ఏంటంటే, పౌరసత్వ టాపిక్ని 4 పార్ట్లుగా చేసి నేను చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో మనకి ఇది థర్డ్ పార్ట్. ఓకే, మనకి ఇంతకుముందు మనం 2 పార్ట్స్ చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే, పౌరసత్వం అనేది ఏ దేశాల్లో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మన భారతదేశంలో మన రాజ్యాంగంలో పౌరసత్వం పైన ఏ ఆర్టికల్ ఉన్నాయి, ఈ ఆర్టికల్లో ఏ అంశాలను జోడించాలని చెప్పేసి ఫస్ట్ పార్ట్ చెప్పడం జరిగింది. సో సెకండ్ పార్ట్ విషయంకి వస్తే, భారతదేశంలో పౌరసత్వం పొందే పద్ధతులు ఏంటి, అదేవిధంగా భారతదేశంలో పౌరసత్వం రద్దయ్యే పద్ధతులు ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఈరోజు మన క్లాసులో అసలు మన భారతదేశంలో పౌరసత్వం అనేది దాని యొక్క స్వభావం ఏంటి, ఏక పౌరసత్వమా అదేవిధంగా ద్వంద్వ పౌరసత్వం అని చెప్పేసి తెలుసుకుందాం అమ్మా. ఓకే, అయితే గమనించండి, భారతదేశం అనేది సమైక్య వ్యవస్థ. ఓకే, సమైక్య వ్యవస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం. అయితే సమైక్య వ్యవస్థలో ఏముంటుందంటే, ద్వంద్వ పౌరసత్వం అనేది కలిగి ఉంటుందమ్మా. ఓకే, సమైక్య వ్యవస్థలో ద్వంద్వ పౌరసత్వం అనేది కలిగి ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఎలాంటి పౌరసత్వం కలిగి ఉందంటే, ఏక పౌరసత్వం అని చెప్పేసి కలిగి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఏక పౌరసత్వం అని చెప్పేసి కలిగి ఉంటుంది. అయితే మనకి భారతదేశం సమైక్య వ్యవస్థ, ఓకే, సమైక్య వ్యవస్థ అని చెప్పుకుంటాం. అయితే సమైక్య వ్యవస్థలో మెయిన్గా చూసుకుంటే మనకి ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉంటుంది. అసలు సార్, సమైక్య వ్యవస్థ అంటే ఏంటంటే, కొన్ని రాష్ట్రాలు ఒప్పందం ప్రకారం ఒక దేశంగా ఏర్పడి, ఓకే, సో ఓకే దేశంగా ఏర్పడతారనమాట. సో ఇలా దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశానికి సంబంధించి ఒక పౌరసత్వం ఉంటే, ఆ రాష్ట్రానికి సంబంధించి మరొక పౌరసత్వం ఉంటుందన్నమాట. అంటే ఏవైతే మనకి సమైక్య వ్యవస్థ కలిగిన దేశాలు, అమెరికా కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇలాంటి దేశాల్లో ప్రతి పౌరుడుకును ద్వంద్వ పౌరసత్వం అనేది కలిగి ఉంటారమ్మా. ఓకే, ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉంటారు. కానీ మన భారతదేశం విషయానికి వస్తే, సమైక్య వ్యవస్థ అని చెప్పుకున్నప్పటికీ ఏక పౌరసత్వాన్ని కలిగి ఉంది. అయితే ఇక్కడ మరొక చిక్కు వచ్చింది ఏంటంటే, ఏక పౌరసత్వం అని చెప్పుకున్నప్పటికీ కొంత అంటే కొన్ని వర్గాల వారికి ద్వంద్వ పౌరసత్వాన్ని కూడా కల్పిస్తారన్నమాట. సో ఇప్పుడు మనం భారతదేశంలో ఏక పౌరసత్వం అనేది ఏ విధంగా కల్పిస్తున్నారు, అదేవిధంగా ద్వంద్వ పౌరసత్వం అనేది ఏ వర్గాలకి కల్పిస్తుంది చెప్పేసి మనం తెలుసుకుందామమ్మా. ఓకే, ముందుగా చూసుకుంటే మన భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఒకటే రకమైన పౌరసత్వం, అంటే పౌర హక్కులు, పౌరసత్వం కలిగి ఉంటుంది. కానీ స్థిర నివాసం బట్టి, ఓకే, స్థిర నివాసం బట్టి అంటే ఆ యొక్క ప్రాంతాల బట్టి కొన్ని మినహాయింపులు అయితే ఇవ్వడం జరిగిందమ్మా. కొన్ని మినహాయింపులు అంటే ఏంటంటే, గమనించండి, ప్రభుత్వ ఉద్యోగుల్లో, అదేవిధంగా చూసుకుంటే కొన్ని ఇతర విషయాల్లో కొన్ని మినహాయింపులు అనేవి, ప్రాంతాలు వారీగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి కొన్ని మినహాయింపులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం, సో అసలు కొన్ని మినహాయింపులు ఏ విధంగా ఏ వర్గాలకు ఇవ్వడం జరిగిందంటే, మనకి చూసుకుంటే మెయిన్గా ఆర్టికల్ 16 ప్రకారం, ఓకే, ఆర్టికల్ 16 ప్రకారం మన భారతదేశంలో ఉద్యోగం, ఓకే, ప్రభుత్వ ఉద్యోగులు కల్పించడంలో, ఓకే, ప్రభుత్వ ఉద్యోగులు కల్పించడంలో లోకల్ మరియు నాన్ లోకల్ అని చెప్పేసి, ఓకే, లోకల్ మరియు నాన్ లోకల్ అంటే ఆ ప్రాంతంలో జన్మించేవారు లోకల్ అయితే, ఆ ప్రాంతానికి వెలుపల జన్మించేవాళ్ళు నాన్ లోకల్ అవుతారు. సపోజ్ మా శ్రీకాకుళం కదా, శ్రీకాకుళంలో జన్మించిన నేను లోకల్ అవుతారు. సో మీరు బయట జిల్లాల వారు కాబట్టి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పోస్టులకి మీరు నాన్ లోకల్ కనిపించి అవుతారు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టికల్ 16 ప్రకారం లోకల్ నాన్ లోకల్ అని విభజించి కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అయితే మీకు డౌట్ రావచ్చు, సరే ఏ చట్టం ప్రకారం మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ యొక్క ఉద్యోగ భర్తీలో, ఓకే, ప్రభుత్వ ఉద్యోగ భర్తీలో లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఇస్తారంటే, గమనించండి, మన ఆంధ్రప్రదేశ్లో 371D ప్రకారం, ఓకే, 371D ప్రకారం మనకి మన ఆంధ్రప్రదేశ్లో జోన్ వైజ్, ఓకే, జోన్ల ప్రకారం, అదేవిధంగా జిల్లా
ఓకే జిల్లా అని ఈ రెండింటిని బేస్ చేసుకుని మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో వీటి ప్రకారం మనకి ఉద్యోగ భర్తీ జరుగుతుంది అనమాట. ఓకే సో ఏ విధంగా అంటే సపోజ్ చూసుకుంటే గ్రూప్ టూ విషయానికి వస్తే మనకి సో ప్రతి ఒక్కరూ మనం ప్రిపేర్ అవుతున్నాం కదా గ్రూప్ టూ అనేది. సో గ్రూప్ టూ విషయానికి వస్తే మనకి పోస్టులు అనేది ఏ విధంగా భర్తీ చేస్తారంటే జోన్ వైజ్ అమ్మ. అదేవిధంగా చూసుకుంటే డిఎస్సి కానీ అదేవిధంగా సచివాలయం కానీ గ్రూప్ త్రీ కానీ సో ఇలాంటి ఉద్యోగాలు అనేవి మనకి జిల్లా వైజ్ అనేది మనకి ఉద్యోగ భర్తీ జరుగుతుంది అనమాట. మీకు అర్థమై ఉంటుంది రీసెంట్గా రాసిన సచివాలయ ఉద్యోగంలో జిల్లా వైజే మనకి ఉందన్నమాట. సో ఎందుకు ఇలా జిల్లా వైజ్ తీసుకుంటారంటే ఆ ప్రాంతంలో జన్మించిన వారికి ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ పెద్ద ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ ఇలా జోన్ వైజ్ అదేవిధంగా జిల్లాల వైజ్ మనకి కేటగిరీ చేసి మనకి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎందుకు ఇలా అంటే ఆర్టికల్ 371D ప్రకారం. ఓకే ఆర్టికల్ 371D ప్రకారం. సో అదే చూసుకుంటే మొన్న వైఎస్ఆర్ ఓకే వైసీపీ ప్రకారం అంటే ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం అనేది స్థానికులకు 75% ఓకే స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పించని చెప్పేసి మరొక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇలా మనకి భారతదేశంలో ఏక పౌరసత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకి ఇలా ప్రత్యేకమైన మినహాయింపులు కల్పిస్తూ మనకి కొన్ని సదుపాయాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే భారతదేశం అనేది ఏక పౌరసత్వమే కానీ దీంట్లో కొన్ని మినహాయింపులు అనేవి ఉంటున్నాయి. ఓకే సో అదేవిధంగా చూసుకుంటే మనకి చూడండి ట్రైబల్ ఏరియాస్లో అంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఓకే షెడ్యూల్డ్ ఏరియా అంటే ఆదివాసులు జీవిస్తున్న ఏరియాల్లో ఓకే ఆదివాసులు జీవిస్తున్న ఏరియాలో వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు అదేవిధంగా మినహాయింపులు కల్పించడం జరిగింది. ఓకే ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి మనకు రిజర్వేషన్ కావాలి మనకు ఎవరమ్మ. సో ఆదివాసీ ప్రాంతంలో రిజర్వేషన్స్ అనేవి మాక్సిమం వాళ్ళకే ఉంటాయి అన్నమాట. ఓకే మెజారిటీ వాళ్ళకే ఉంటాయి. అదేవిధంగా మనం అక్కడికి వెళ్ళి ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి మనం సొంతంగా ఒక ఇల్లు కొనుక్కుందామని చెప్పేసిన మనకి అది అవ్వదు. సో ఎందుకు అవ్వదు ఏంటంటే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న జన్మించిన వారికి వాళ్ళకి ప్రత్యేకమైన మినహాయింపులు సదుపాయాలు ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అదేవిధంగా చూసుకుంటే అస్సాం వంటి ప్రాంతంలో ఓకే అస్సాం వంటి ప్రాంతంలో పౌరసత్వ సమస్య అనేది చాలా ఎక్కువ ఉందమ్మా. ఓకే అస్సాం వంటి ప్రాంతంలో పౌరుష సమస్య అనేది ఎక్కువ ఉందన్నమాట. ఎందుకు అంటే అస్సాం కింద ఉన్న బంగ్లాదేశ్ నుండి అదేవిధంగా పక్కన ఉన్న మయన్మార్ ఓకే బర్మా సో ఈ దేశాల నుండి వలసదారులు ఓకే వలసదారులు వచ్చి ఇక్కడ సెటిల్ అవడం జరిగింది అనమాట. సో ఈ విషయం నుంచి 1985లో ఓకే 1985 రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న అస్సాం విద్యార్థి సంఘాలు అనేవి సో ధర్నా చేసి అంటే బయట వలసదారులు అనేవాళ్ళు అస్సాం ప్రాంతానికి వచ్చి ఇక్కడ తమ యొక్క జీవనానికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత రోజుల్లో 2013లో సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకొని ఓకే వలసదారుల్ని మన యొక్క అస్సాం నుంచి అదేవిధంగా మన భారతదేశం నుంచి పంపించాలని చెప్పేసి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చెప్పేసి ప్రత్యేకమైన చట్టాలు అనేవి రూపొందించి చెప్పేసి ఎన్ఆర్సి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారం ఓకే ఈ ఎన్ఆర్సీ ప్రకారం 2017లో అస్సాంలో స్థానికేతలకు కేవలం 19 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్పేసి మొన్న మనకి రిపోర్ట్స్ రావడం జరిగింది అనమాట. సో అయితే ఈ ఎన్ఆర్సీ కోసం మనం రాబోయే క్లాసులో మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే చూసుకుంటే ఈ అస్సాం వంటి ప్రాంతంలో కంది సీకులు అనే వాళ్ళు అదేవిధంగా కొన్ని పౌరసత్వ సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగింది. సో అస్సాంతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడంటే మనకి పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ అనేది దాని పక్కన ఉన్న తూర్పు బెంగాల్ అంటే ఏంటి బంగ్లాదేశ్. సో అక్కడ నుంచి కొంతమంది వలసదారులు రావడం సో అది సమస్యగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే పంజాబ్ వంటి ప్రాంతాల్లో అదేవిధంగా త్రిపుర వంటి ప్రాంతాల్లో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ రాష్ట్రాలకి కొన్ని మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే సో అదేవిధంగా చూసుకుంటే మనకి జమ్మూ కాశ్మీర్ లాంటి ఓకే జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో మనం అక్కడ జన్మించే వారికి అదేవిధంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అంటే
మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి సొంతంగా ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సో అవకాశాలు అనేవి లేవన్నమాట. సో ఎందుకంటే ఏంటంటే, సో జమ్మూ కాశ్మీర్ మొన్నటి వరకు 370 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక, ఓకే, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా ఉందన్నమాట. సో రీసెంట్గా 370 ఆర్టికల్ రద్దయింది. సో అది ఇప్పుడు ఏంటంటే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. ఓకే, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇప్పటి వరకు ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అనేది నార్మల్ రాష్ట్రంలో కలవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అలా జరగడం జరిగిన తర్వాత మనకి యాజ్ యూజువల్గా జమ్మూ కాశ్మీర్ కూడా మనం అక్కడ కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారనమాట. అంటే జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా ఉన్నంత వరకు మనం అక్కడికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే భారతదేశంలో ఏకపౌరసత్వం అని చెప్పుకున్నప్పటికీ కొన్ని మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగింది చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఒక విషయం గమనించండి, భారతదేశం అనేది కెనడా వలె, ఓకే, భారతదేశం అనేది కెనడా దేశం వలె సమైక్య కలిగి ఉన్నప్పటికీ, ఓకే, సమైక్య దేశంలా కొనసాగిస్తూ ఏకపౌరసత్వాన్ని ఎందుకు కొనసాగిస్తుందంటే దేశ ఐక్యత అదేవిధంగా సమగ్రతను కాపాడడానికి మాత్రమే. సో ఇలా సమైక్య అని చెప్పుకుంటూ, అంటే గమనించండి భారతదేశం అనేది రాష్ట్రాల ఒప్పందంతో ఏర్పడలేదు. సో పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలుగా విడిపోయి, ఓకే, విడిపోయి మన యొక్క భారతదేశం అనేది ఉందని చెప్పేసి గమనించండి అనమాట. సారీ, నగ్గు వస్తుంది, సో అందరు డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం ఇష్టం ఉండమ్మా. సో ఇది ఈ విధంగా మనం చూసుకుంటే ఏక పౌరసత్వం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ద్వంద్వ పౌరసత్వం. ఓకే, ద్వంద్వ పౌరసత్వం చూసుకుంటే మన భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అనేది సో ఏ ఏ కేటగిరీ వారికి ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం తెలుసుకుందామా. ఓకే, ద్వంద్వ పౌరసత్వం, ద్వంద్వ పౌరసత్వం అమ్మ. సో ఇది ఎవరైతే భారత సంత చెందిన వాళ్ళు, అంటే భారతదేశంలో జన్మించిన వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవుతారు కదా, ఓకే, విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు, వాళ్ళకి వీసా ఇబ్బందులు కలగకుండా, ఓకే, వీసా ఇబ్బంది కలగకుండా 2005లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ద్వంద్వ పౌరసత్వం అయితే కల్పించారమ్మ. ఓకే, సో మనం ఈ ద్వంద్వ పౌరసత్వం కల్పించిన వాళ్ళు ముఖ్యంగా చూసుకుంటే ఎన్ఆర్ఐస్ అనమాట. ఓకే, ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అనమాట. ఓకే, సో వీళ్ళు చూసుకుంటే విదేశాలలో, అంటే భారత సంత చెందిన వాళ్ళు విదేశాల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న మొదటి తరం అనమాట. ఓకే, విదేశాల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న మొదటి తరం వాళ్ళు. ఓకే, సో వీళ్ళకి ద్వంద్వ పౌరసత్వం అయితే కల్పించారనమాట. సో ఏ విధంగా అంటే పన్ను చెల్లించే విధానం ప్రకారం, అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1965, అదేవిధంగా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఓకే, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం 1999 ప్రకారం వీళ్ళకి రెసిడెంటల్, అదేవిధంగా నాన్ రెసిడెంటల్, ఓకే, పన్ను చెల్లించే పద్ధతి ప్రకారం ఏంటంటే రెసిడెంటల్, అదేవిధంగా నాన్ రెసిడెంటల్ ప్రకారం వీళ్ళకి ద్వంద్వ పౌరసత్వం అయితే కల్పించారనమాట. అయితే వీళ్ళకి ఎలాంటి వీసా అవసరం లేదనమాట. ఓకే, వీసా అవసరం లేదు, బట్ ఓన్లీ పాస్పోర్ట్ అవసరం అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మన భారతదేశానికి వీసా లేకుండా మన భారతదేశానికి రావచ్చు అనమాట. అయితే వీళ్ళకి భారతదేశంలో, అంటే ఎన్ఆర్ఎస్కి భారతదేశంలో ఓటు హక్కు కల్పించారండి. ఓకే, ఎన్ఆర్ఎస్కి భారతదేశంలో ఓటు హక్కు అనేది కల్పించ జరిగింది అనమాట. సో అదేవిధంగా చూసుకుంటే వీళ్ళతో పాటుగా భారత సంతతికి చెందిన వాళ్ళు అనమాట,
ఓకే భారత సంతతికి చెందిన వాళ్ళు చెందినవారు అంటే గమనించండి పర్సన్ ఆరిజిన్ ఆఫ్ ఇండియా ఓకే ఆరిజిన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియన్స్ ఓకే గమనించండి సో ఈ పర్సన్ ఆరిజిన్ ఆఫ్ ఇండియన్స్ అంటే గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే భారతదేశంలో జన్మించి విదేశాల్లో సెటిల్ అయిపోయి ఓకే అక్కడ పౌరసత్వం కలిగి ఉండి వాళ్ళకి జన్మించిన సంతతి చెందిన వాళ్ళే ఇలా భారత సంతతి చెందిన వారు అన్నమాట గమనించండి ఒకసారి మరొకసారి మన భారతదేశానికి చెందిన వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి వాళ్ళకి అక్కడ పౌరసత్వం ఉంటూ వాళ్ళకి జన్మించిన అన్నమాట ఎవరైతే సపోజ్ నేనున్నా అనుకోనమ్మా సో మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ అక్కడికి వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి సో అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ పౌరసత్వం కలిగి ఉంటారు కదా సో అక్కడ పౌరసత్వం కలిగి ఉన్న తర్వాత సో వాళ్ళకు జన్మించిన నేను ఈ కేటగిరీకి వస్తానమాట పర్సన్ ఆరిజిన్ ఆఫ్ ఇండియా ఓకే అంటే వీళ్ళని ఏమంటారంటే రెండవ తరం వాళ్ళు అంటారనమాట ఓకే రెండవ తరం వాళ్ళని చెప్పచ్చు అనమాట అయితే వీళ్ళు మన భారతదేశానికి రావడానికి ఓకే వీళ్ళు మన భారతదేశానికి రావడానికి వీళ్ళకి ద్వంద్వ పౌరసత్వాన్ని అయితే కల్పించడం జరిగింది అనమాట అయితే వీళ్ళకి ఎలాంటి ఓటు హక్కు ఉండదమ్మ ఓకే వీళ్ళకి ఎలాంటి ఓటు హక్కు ఉండదు అయితే తప్పకుండా వీళ్ళకి వీసా కూడా అవసరం ఉందన్నమాట ఓకే వీసా అవసరం ఉంది సో ఎలా వీసా అవసరం ఉంటుందంటే ఇతర దేశాల్లో వీసా అవసరం కానీ భారతదేశం చుట్టుపక్కల ఉన్న ఏవైతే దేశాలు ఉన్నాయో అలాంటి దేశాలకైతే ఇలాంటి భారత సంతతి చెందిన వారికి అయితే వీసా అవసరం లేదు సో భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాలు చూసుకుంటే శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఓకే నేపాలు భూటాను అటుపక్క మయన్మారు దీని అంతా చూసుకుంటే బంగ్లాదేశ్ సో ఈ దేశాల్లో వీళ్ళకి వీసా అవసరం లేదు కానీ సో రిమైనింగ్ దేశాల్లో వీళ్ళు సెటిల్ అయ్యింటే మాత్రం వీళ్ళంటి వాళ్ళకి వీసా అవసరం అన్నమాట సో నెక్స్ట్ చూసుకుంటే సో ఇదే కేటగిరీకి చెందిన వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నమాట ఓకే ఓవర్సీస్ ఓవర్సీస్ సిటిజన్ సిటిజన్ ఆఫ్ ఇండియా సో ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరైతే 1955 ఓకే 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరైతే తమ పేర్లు నమోదు చేసుకుంటారో అంటే భారతదేశంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉంటే సో వాళ్ళకు జన్మించిన సంతానం అనేది విదేశాల్లో సెటిల్ అయ్యి వాళ్ళకి జన్మించిన సంతానం ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అంటే భారత సంతతికి చెందిన వాళ్ళు ఎవరైతే 1955 ప్రకారం తమ పేర్లను నమోదు చేసుకుంటారో సో అలాంటి వాళ్ళకి మన భారతదేశంలో మల్టిపుల్ ఎంట్రీ ఇవ్వడం జరిగిందనమాట ఓకే మల్టిపుల్ ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఈ మల్టిపుల్ ఎంట్రీ ప్రకారం ఏంటంటే నార్మల్గా మనకి వీసా అనేది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది కదా సో అలా కాకుండా ఏంటంటే వీళ్ళకి దీర్ఘకాలంగా ఓకే ఓకే దీర్ఘకాల వీసా అనేది వీళ్ళకి ఇస్తారనమాట ఓకే వీసా అనేది మనకి 2 మంత్స్ నుంచి ఉంటుందమ్మా బట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు చూసుకుంటే ఏంటంటే దీర్ఘకాల వీసా అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది మనకి 2005 డిసెంబర్ 2 నుండి అమల్లోకి వచ్చిందమ్మా సో అయితే దీన్ని తర్వాత రోజుల్లో 2015 సవరణ చేస్తూ ఓకే 2015 సవరణ చేస్తూ ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా వీళ్ళని సో పర్సన్ ఆరిజిన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా ఇద్దరికున్న ఒకటే కార్డ్స్ అనేది జారీ చేయడం జరిగిందనమాట అంటే అంతకుముందు ఎలా ఉండేది అంటే పర్సన్ ఓకే పర్సన్ ఆఫ్ ఇండియా
సారీ పర్సనల్ ఆరిజిన్ ఆఫ్ ఇండియా ఉండదు కదా, సో వాళ్ళకంటూ ప్రత్యేకమైన కార్డులు జారీ చేసేవారు. సో అదేవిధంగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా వీళ్ళకు కూడా ప్రత్యేకమైన కార్డ్స్ అనేది జారీ చేసేవారు. సో ఎప్పుడైతే 2015లో ఓకే 2015లో సో ఈ యొక్క చట్టాన్ని సవరణ చేస్తూ సో ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకును అదేవిధంగా పర్సన్ అంటే భారత సంత చెందిన వారు పర్సన్ ఆరిజిన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరికును ఒకటే రకమైన కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళకి సేమ్ ఎన్ఆర్ఐలకి ఏ విధంగా సదుపాయాలు కల్పిస్తారో వాళ్ళకు కూడా సేమ్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళకి ఎలాంటి ఓటు హక్కు ఉండదు, అదేవిధంగా రాజకీయ హక్కులు ఉండదు అని చెప్పేసి గమనించండి. ఓకే, ఓటు హక్కు అదేవిధంగా రాజకీయ హక్కులు అనేవి కల్పించట్లేదు. అయితే ఇవి ఎవరు సూచన ప్రకారం అంటే ఎల్ఎం సింఘ్వి, ఓకే సో ద్వంద్వ పౌరసత్వం ఎల్ఎం సింఘ్వి సూచన ప్రకారం సో ఈ విధంగా ఓవర్సీస్ ఆఫ్ ఇండియాకును ఓకే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా పర్సన్ ఆరిజిన్ ఆఫ్ ఇండియా వీళ్ళకైతే ఏంటంటే ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తూ ఇలా మల్టిపుల్ ఎంట్రీని కల్పిస్తూ భారతదేశంలో కొన్ని సదుపాయాలు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ద్వంద్వ పౌరసత్వం కోసం. ఇంకా మనకి చూసుకుంటే మనకి సొరోగసీ ఉందమ్మా. సో మరి కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట, వాటి గురించి చూద్దాం. ఓకే, సొరోగసీ పౌరసత్వం అమ్మా. ఓకే, సొరోగసీ పౌరసత్వం. సో ఈ సొరోగసీ పౌరసత్వం అంటే భారతదేశానికి చెందిన తల్లిదండ్రులు, ఓకే తల్లిదండ్రులు భారతదేశం చెందిన తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంతానాన్ని ఇంకో తల్లి ద్వారా జన్మించడాన్ని అంటే అలా జన్మించగా పుట్టిన బిడ్డనే సొరోగసీ బిడ్డ అంటారు. సో ఈ విధానాన్ని ఏమంటారు అంటే సొరోగసీ పత్ అంటారు అనమాట. అంటే గమనించండి, సో ఒక బాయ్ అదేవిధంగా ఒక గర్ల్, ఓకే సో ఒక మ్యాన్ అదేవిధంగా ఒక ఉమెన్, సో వీళ్ళ యొక్క సంతానాన్ని సో అంటే ఈమె యొక్క పిండాన్ని వేరొక ఆమె గర్భంలో, ఓకే వేరొక ఆమె గర్భంలో జన్మించడం ద్వారా జన్మించిన అబ్బాయికి మన భారతదేశంలో పౌరసత్వం అనేది కల్పిస్తుంది అనమాట. అంటే మనకి మన రాజ్యాంగంలో ఈ సొరోగసి ద్వారా జన్మించిన బిడ్డకైతే సో ఎలాంటి పౌరసత్వం కల్పించని చెప్పేసి నిబంధనలు లేవు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు అనేది మానవత దృక్పథంతో ఇలా సొరోగసి ద్వారా జన్మించిన వారికి కూడాను మన భారతదేశంలో, ఓకే మన భారతదేశంలో పౌరసత్వం అనేది కల్పిస్తాను అనమాట. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే ఇంతమంది చెప్పుకున్నాం అమ్మా, ఏం చెప్పుకున్నాం 2015 పౌరసత్వ సవరణ వచ్చింది చెప్పి కూడా చెప్పుకున్నాం కదా, పౌరసత్వ సవరణ. సో ఇది చూసుకుంటే మనకి ఈ సవరణ ప్రకారం సో ఎవరైతే సహజీకృత, ఓకే సహజీకృత పౌరసత్వం పొందుతున్నారో సో అలాంటి వాళ్ళు మన భారత దేశ సంతతి చెంది ఉండి సో విదేశాల్లో సెటిల్ అయి, ఓకే విదేశాల్లో సెటిల్ అయిపోయి అక్కడికి సో అక్కడ వాళ్ళకి జన్మించిన, గమనించండి మన భారత సంతతి చెందిన వాళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ పౌరసత్వం పొంది వాళ్ళకి జన్మించిన సంతానం అనేది తిరిగి మన భారతదేశ పౌరసత్వం పొందాలి అంటే సో వాళ్ళకి నార్మల్గా కాకుండా ఒక 1 ఇయర్ అనేది ఒక సంవత్సరం అనేది వెసులుబాటు కల్పించారమ్మా. ఓకే స్థిర నివాస విషయంలో ఒక 1 ఇయర్ అనేది వాళ్ళకి వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. ఓకే అదేవిధంగా ఈ సామాజిక పౌరసత్వంలో కూడా కొన్ని వెసులుబాట్లు అనేవి అంటే సరళం చేశారన్నమాట. ఓకే అయితే రీసెంట్గా జరిగిన 2019లో ఈ సామాజిక పౌరసత్వం అనేది 11 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకి మార్చని చెప్పేసి మనం తెలిసిన విషయమే. సో ఆ విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మీ అందరికీ తెలిసిందే ఒక చిన్న బిట్టు, ప్రతి ఒక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అదేంటంటే
ఎన్ఆర్ఐ అని పిలవబడాలంటే, అంటే భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి, సో విదేశాల్లో ఉండి అతను ఎన్ఆర్ఐ అని పిలవడానికి ఎన్ని రోజుల కాలం విదేశాల్లో ఉండాలి? చాలా సింపుల్ బిట్టమ్మా, ప్రతి ఒక్కరు ఎన్ని రోజుల కాలం విదేశాల్లో ఉండాలి? ఓకే, విదేశాల్లో ఉండాలి. సో ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తాను అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా ఈరోజు క్లాసు. రేపటి క్లాస్లో మనం ఏం నేర్చుకుందామంటే, రేపటి క్లాస్లో సిఏఏ ఎన్ఆర్సీ గురించి పూర్తి స్థాయిలో క్లియర్గా అసలు ఏ విషయాలు జరిగాయని చెప్పేసి నేర్చుకుందామమ్మా. సో ఈ టాపిక్ నుంచి, అంటే పౌరసత్వం టాపిక్ నుంచి రాబోయే ఎగ్జామ్స్లో ఎలాంటి బిట్ వచ్చినా సరే మీరు ఆన్సర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా. ఓకే, థ్యాంక్ యూ.